ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రహ్మస్థానము బాత్రూము అనేటువంటి అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే బ్రహ్మస్థానము బాత్రూము. చాలామందికి ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి తెలియకుండానే బ్రహ్మస్థానంలో బాత్రూమ్ ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించి తక్కువ తక్కువ ఎస్ఎఫ్టీలో మనం కన్వీనియన్స్ కొద్దిగా ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఏదైనా ఒక బాత్రూమ్, అది అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు, లేదంటే మా కామన్ బాత్రూమ్ కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు, సిచ్యువేషన్కి అనుసంధానంగా సందర్భాన్ని బట్టి ఏదో ఒక బాత్రూము బ్రహ్మస్థానంకి దగ్గరలో అత్యంత చేరువలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి. 1 అవర్ సబ్స్క్రైబర్ చాలా రోజుల క్రితం మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసి అతనికి ఉన్నటువంటి డౌట్ క్లారిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక వెంచర్కి సంబంధించినటువంటి ఒక దాంట్లో వాళ్ళకి ఒక ఫ్లాట్ నచ్చింది, అది తీసుకోవాలని చెప్పేసి అనుకోవడము, లేదంటే తీసుకోవడానికి అడ్వాన్స్ కూడా ఇవ్వడము ఆ సందర్భం జరిగింది. చాలా రోజులైంది కాబట్టి నాకు ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఎక్కువగా గుర్తులేదు. అయితే ఆయన ఏం చేశారంటే బ్రోచర్ చెక్ చేసిన తర్వాత ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఈ బ్రహ్మస్థానం దగ్గరలో బాత్రూమ్ వచ్చింది అని చెప్పేసి ఆయన మామూలుగా మొత్తం అన్ని చెక్ చేసుకున్నారు. మన వీడియోలన్నీ చూసిన తర్వాత డిగ్రీస్లో కూడా ప్లాన్ మొత్తం ఆయన చెక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ డిగ్రీస్కి అనుగుణంగా ప్లాన్కి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ బ్రహ్మస్థానంలో వచ్చినటువంటి బాత్రూమ్ని ఏమైనా చేయొచ్చా లేదా, లేదంటే బాత్రూమ్ తీసేయాలా, ఇటువంటి సందర్భానికి సంబంధించి అతనికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి 4 సైడ్స్ కార్నర్స్ని కలిపితే ఇక్కడ మనకు బ్రహ్మస్థానం వచ్చింది. బ్రహ్మస్థానం ఒక ఇంటికి సంబంధించి అన్ని రకాల ఎనర్జీస్ని, పంచభూతాలకు సంబంధించి, పంచతత్వాలకు సంబంధించి ఏదైతే మనకి ఎనర్జీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అన్ని అందరూ పదదేవతలకు సంబంధించినటువంటి ఎనర్జీస్ బ్రహ్మస్థానం నుంచే మనకి ఎవాల్యుయేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ అంటే క్రియేటర్. మనకి ఇంటికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక బ్రహ్మస్థానంలో ఏదన్నా ఒక చిన్న లోపం ఉంటే చాలు, మిగిలినటువంటి ఏ దేవతకు సంబంధించినటువంటి ఎనర్జీ కూడా ఫుల్ఫిల్ కాదు, ఆ ఎనర్జీ క్రియేటివ్ అవ్వదు. ఎందుకంటే బ్రహ్మస్థానం నుంచే మనకి ఎనర్జీస్ మొత్తం ఎవాల్యుయేట్ అవుతాయి కాబట్టి బ్రహ్మస్థానంలోనే దోషం ఏర్పడింది అనుకోండి, అది పిల్లర్ కావచ్చు, బీమ్స్ కావచ్చు, లేకపోతే హెవీ స్ట్రక్చర్స్ కావచ్చు, స్టోర్ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా బాత్రూమ్స్ కావచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మెట్లు ఉండొచ్చు. ఈ అన్ని సందర్భాల్లో కూడా బ్రహ్మస్థానంలో ఏర్పడినటువంటి దోషం వల్ల ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు, తద్వారా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు వచ్చేసరికి బ్యాక్ పెయిన్స్ కావచ్చు, కడుపులో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఉదర భాగంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉండేటువంటి లేడీస్కి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమందికి సర్జరీ చేసి గర్భసంచి కూడా తీసేయవచ్చు. చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది, ఎక్కువగా సంతాన సమస్యలు ఎక్కువగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి దోషాలకు సంబంధించి. ఇంకా బ్యాక్ పెయిన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది. భీమ్ ఏదైతే గోడ కావచ్చు, భీమ్ కావచ్చు, బ్రహ్మస్థానం మీదుగా వెళ్తుందో అటువంటి సందర్భంలో బ్రహ్మస్థానంలో వచ్చినటువంటి స్టోరేజ్కి సంబంధించి కావచ్చు, బ్లాకేజీకి సంబంధించి కావచ్చు, బాత్రూమ్స్కి సంబంధించి కావచ్చు, వీటి వల్ల ఎక్కువగా కూడా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి వేరే ఆప్షన్ ఏం లేదు. ఇండిపెండెంట్ హౌస్ అయితే
కాకపోతే బాత్రూమ్ తీసేయచ్చు. కానీ ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పటికీ ఆల్రెడీ నిర్మాణం మొత్తం పూర్తి అయిపోయింది, వాళ్ళు ఉందామనుకోవచ్చు కావచ్చు, లేదంటే తీసుకోవాలనుకోవచ్చు, అడ్వాన్స్ ఇవ్వచ్చు సందర్భాన్ని బట్టి. వాళ్ళకి విల్లింగ్గా ఉండి తీసేసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. లేదండి, మాకు ఏదైనా రెమెడీ ఉంటుందా అంటే, బ్రహ్మస్థానంలో ఉండేటువంటి దోషాలకి రెమెడీస్ ఎంత చేసినా కూడా వర్కౌట్ అవ్వవు. ఫస్ట్ థింగ్, కావాలంటే మీరు శ్రీ మేరుని కావచ్చు, శ్రీ యంత్రాన్ని కావచ్చు బ్రహ్మస్థానంలో ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ బాత్రూమ్స్ వచ్చినప్పుడు అక్కడ ఏర్పాటు చేయకూడదు. పిల్లర్స్ కావచ్చు, లేకపోతే స్టోర్ రూమ్స్ కావచ్చు, ఎనర్జీ బ్లాక్ అయినా అటువంటి సందర్భంలో బ్రహ్మస్థానంలో మనం శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, శ్రీ మేరుని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా పిరమిడ్స్ను కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు బ్రహ్మస్థానం నుంచి దూరంగా బాత్రూమ్లు ఉంచడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ డక్ట్ తీసుకోవడానికి తీసుకున్నటువంటి సందర్భం వల్ల బాత్రూమ్ ముందుకు రావడం జరిగింది, కామన్ బాత్రూమ్. అదే మామూలుగా అయితే ఈ బాత్రూమ్ కొద్దిగా వెనక్కి వచ్చేది సుమారుగా ఒక 3 అడుగులు, బ్రహ్మస్థానం నుంచి ఒక 3 అడుగులు, బ్రహ్మ బిందు నుంచి ఒక 3 అడుగులు వెనక్కి ఉండడం అనేది జరిగేది. అది కొంతవరకు పర్వాలేదు. తర్వాత కమోడ్ వచ్చేసి ఇంకొద్దిగా వెనక్కి ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. చిన్న చిన్న ఫ్లాట్స్కి సంబంధించి, చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించి మనకి కన్వీనియన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇటువంటి దోషాలు లేకుండా ఒక్క బాత్రూమ్ ఉన్నా ఏమి కాదు, ఏమవుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి 1 అవర్ సబ్స్క్రైబరు మనకి వాట్సాప్ చేయడం జరిగింది. ఆయన నిర్మించాలి అనుకున్నటువంటి ప్లాట్కి ప్లాన్కి సంబంధించి మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రహ్మస్థానం దగ్గరలో అత్యంత చేరువలో ఒక పిల్లరు, తర్వాత బాత్రూమ్ రావడం జరిగింది. ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఈ బాత్రూమ్ని తీసేస్తాము, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చినటువంటి బాత్రూమ్ని మనం కామన్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. బ్రహ్మస్థానం నుంచి సుమారుగా ఒక 4 ఫీట్ లేదంటే 6 ఫీట్ అట్లాగా గ్యాప్ ఉండడం జరుగుతుంది కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. మోస్ట్లీ అపార్ట్మెంట్స్లోనే చాలా సందర్భాల్లో వీటికి సంబంధించినటువంటి చేంజెస్ చేయలేకపోవచ్చు. అపార్ట్మెంట్స్లో కూడా మనకు అవకాశం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ చేసుకోవచ్చు. కమోడ్ అవాయిడ్ చేయండి ఖచ్చితంగా. ప్రీవియస్గా కూడా నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, బ్రహ్మస్థానానికి అత్యంత చేరువలో వచ్చినటువంటి ఒక లైవ్ కేస్ స్టడీకి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత కమోడ్ తీసేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్, మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో అనటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోగలరు. కాబట్టి ఓవరాల్గా బ్రహ్మస్థానంలో పిల్లర్లు కావచ్చు, లేకపోతే బాత్రూమ్స్ కావచ్చు, స్టోర్ రూమ్స్ కావచ్చు, హెవీ స్టోర్ కావచ్చు, గోడలు కావచ్చు, ఇట్లాంటివి ఏవి కూడా రావడానికి మనకి అవకాశం లేదు. వచ్చినటువంటి సందర్భాల్లో స్త్రీ యంత్రం, శ్రీ మేరు, పిరమిడ్స్ ఇట్లాంటి కరెక్షన్స్ చేసుకోవచ్చు. బాత్రూమ్ వస్తే మాత్రం కరెక్షన్ చేయడానికి కుదరదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఏమైనా వచ్చినప్పటికీ మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవచ్చు, కానీ దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో ఇంకా మనకి బ్రహ్మస్థానంలో ఈ యంత్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే కంటే ముందు తులసి మొక్కను కూడా బ్రహ్మస్థానంలో మనం చిన్న ప్లాంట్, ఒక పాలిథిన్ కవర్లో కావచ్చు, ఒక 2x2 లేదంటే 3x3, 3 ఇంచెస్ బై 3 ఇంచెస్ కుండీ ఏదైనా ఉంటే ఆ కుండీలో కూడా మీరు తులసి ప్లాంట్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మస్థానంలో ఏర్పాటు చేసుకోవటం వల్ల బ్రహ్మస్థానంలో ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది కంప్రెస్ అయిపోకుండా, తగ్గిపోకుండా కొత్తగా ఎప్పుడు ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వండి మీరు బ్రహ్మస్థానంలో వచ్చేటువంటి దోషాలకు సంబంధించి. బాత్రూమ్స్ అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి, తీసేయడానికి ప్రయత్నించండి. అవకాశం లేనటువంటి సందర్భంలో కమోడ్లైనా సరే తీసేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.